నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల చేపట్టిన 4వ తరగతి ఉద్యోగాలపై పలు ఆరోపణలు రావడంతో ఉద్యోగాల నిలుపుదల చేస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల 44 4వ తరగతి ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారా నియమించడం జరిగిందని తెలిపారు. అయితే ఉద్యోగాల నియామకాలపై పలు ఆరోపణలు రావడంతో భర్తీ ప్రక్రియను ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు సైతం ఆందోళన చేయడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించి 15 రోజుల్లో విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షకు పూనుకున్నారు. దాని ఇమిడియట్గా ఏదైతే పిఎస్సి వర్కర్స్ మరి 42 44 సంఖ్య అది ఎంతమందో దానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ చేసిందో దాని మీద అవకతవకలు జరిగిందని చెప్పి చెప్పడం మూలంగా ప్రస్తుతానికి ఆ ప్రక్రియను మొత్తం ఆపమని చెప్పి కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రభుత్వము నివేదిక పంపించాలి. ఫర్దర్గా ఏం చర్య ఉంటుంది అనేది దాని మీద ప్రభుత్వం ఆదేశాలతో ఆదేశాలు వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రక్రియ నడిపించడానికి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ ప్రక్రియ టోటల్గా ఇక్కడికి ఆగిపోయిందని చెప్పి అందరికీ వివరిస్తున్నాం. కలెక్టర్ కూడా ఆదేశించాను. కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ కూడా మరి అందరికి కూడా పంపించారు. కాపీలు కావాలంటే తీసుకొని మీరు తెలియడం జరిగింది. ఏదున్నా కానీ నిజంగా కూడా అంటే వాస్తవంగా మరి కొన్ని ఆరోపణలు మనం ఈ సమయంలో మాట్లాడద్దు కానీ ఈ ప్రక్రియ ఆపుతున్నట్టే మీరు చెప్పండి. దాని తర్వాత టుమారో లేకుంటే ఈవినింగా లేకుంటే రేపా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరెవరు దీనిపైన ఏం మాట్లాడారు ఏం జరిగిందో అదంతా కూడా తర్వాత మేము కూడా చెప్తాం. అవన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడానికి ఎవరు కూడా అవకాశం ఉండద్దు. వాస్తవాలు మాట్లాడితే అందరు కూడా దానికి ఇది చేస్తారు. ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడి పేపర్లో కానీ టీవీలో కానీ పదే పదే మాట్లాడడం మూలంగా అంటే దొంగ దొంగ అని 100 సార్లు అంటే దొంగ అయినట్టు అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి నోరు ఉంది, నాలుక ఉంది, మాకు కూడా అన్ని తెలివితేటలు ఉంది. మేము ఎట్లా మేము మాట్లాడాలా, ఏ విధంగా చేయాలా, అవన్నీ కూడా మేము కూడా చేస్తాము, అవన్నీ చూపిస్తాం కూడా. మరి ఇప్పటికి మాత్రం ఈ ప్రక్రియ మాత్రం ఆపడం జరిగిందని మేము అందరికీ తెలియజేస్తాం. ఇవ్వడము అదంతా చూసాం. మరి ఇవన్నీ